ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినం నర్సుల ఆసుపత్రులలో వారు చేసే సేవల పట్ల గౌరవ భావంతో ప్రపంచమంతా నర్సుల దినోత్సవం జరుపుకుంటున్న వేళ అందులోనూ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి నిత్యం పేషెంట్ల మధ్య వారికి సేవలు చేస్తున్న ఒక ప్రభుత్వ స్టాఫ్ నర్స్ మరియు ఆమె భర్త 108 అంబులెన్స్ డ్రైవర్లపై పోలీసులు పైశాచికంగా ప్రవర్తించడం, బాలింతగా ఉన్న కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్న నర్స్ ని పోలీస్ స్టేషన్ కు తరలించి స్టేషన్ లో ఉంచడం తీవ్ర అమానుషమని ఉద్యోగ సంఘాలు ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ లో విధి నిర్వహణలో ఉన్న పోలీసులు కర్ఫ్యూ సమయంలో తిరిగే ప్రతి ఒక్కరిని అడ్డుకుంటున్న నేపథ్యంలో అటుగా వెళ్తున్న కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ హేమలత మరియు ఆమె భర్త 108 అంబులెన్స్ డ్రైవర్ వెంకట్రాజులను ఆపి ఐడీ కార్డు చూపించాలని అడుగుతుండగా తాము హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులమని, కాకినాడలో తమ బంధువుల ఆరోగ్యం బాగా లేకపోతే చూసి తిరిగి వస్తున్నామని మరియు తాను విధులకు వెళ్లవలసి ఉందని చెప్పారు. అక్కడికి చేరుకున్న రాజమండ్రి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ దుర్గా ప్రసాద్ వారిని తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు తన భర్తను కొట్టి అత్యంత కిరాతకంగా ప్రవర్తించారని, అనంతరం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి బాలింత అయిన తాను ఇంటికి వెళ్లాలి అని చెప్పినా కూడా వదలకుండా తమ పట్ల తీవ్ర అమానుషంగా ప్రవర్తించారని స్టాఫ్ నర్స్ హేమలత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన పట్ల రాష్ట్ర నర్సుల సంఘం, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, మానవతావాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ మరియు రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి సిఐ దుర్గా ప్రసాద్ మరియు సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేసి బాధితులకు న్యాయం చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏమీ అడగలేదండి, నా కళ్ళు ఎదుగుంటానే నా భర్తను తీసుకెళ్ళి జీప్లో వేసి చెస్ట్ మీద కాళ్ళు పెట్టి నొక్కి పేకు నొక్కి ఇష్టం వచ్చినట్టు కొట్టాడు ఆయన. నేను అప్పటికీ వదలండి సార్, మీకు ప్రూఫ్ కావాలంటే నేను మా స్టాఫ్ నర్స్కి మా హెడ్ నర్సెస్కి కాల్ చేస్తాను, మీకు ప్రూఫ్ ఇస్తానని చెప్తున్నా సరే వినకుండా ఏంటో నువ్వు చెప్పేది నువ్వు కూడా ఎక్కని చెప్పి మా ఇద్దరిని ఎక్కించి క్వారీ మార్కెట్ నుంచి దీనికన్నా పోలీస్ స్టేషన్కి వచ్చే వరకు నాపడ పెట్టి నలుగురు మొత్తం ఒక హోమ్ గార్డ్ ఒక సీఏ ఇద్దరు కానిస్టేబుల్ నలుగురు కలిపిన భర్తని నన్ను ఎంత దారుణంగా కొట్టారంటే చాలా దారుణంగా కొట్టారు. పోలీస్ స్టేషన్కి వచ్చాక డబ్బులు తిన్న వాళ్ళని న్యాయం కోసం అడగమని అడిగిన పాపానికి నాని కానిస్టేబుల్తో నన్ను పట్టుకోమని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చాక పోలీస్ స్టేషన్లో నా భర్తను నా కళ్ళు ఎదుర్కొంటేనే ఇష్టం వచ్చినట్టు కొట్టారండి. ఎంత దారుణంగా కొట్టారంటే అంత దారుణంగా కొట్టారు. ఆయన 3 o'clock వెళ్ళిపోయాడండి. మధ్యాహ్నం నుంచి నేను బ్రతిమలాడుతున్నాను, నాకు ఫీడింగ్ పాప ఉన్నాడండి, నేను ఇంటికి వెళ్తాను ఏదో ఒకటి చెప్పండి సార్ అని చెప్తున్నా సరే వినకుండా మమ్మల్ని 5:30 వరకు ఇక్కడే ఉంచారు. 5:30 వరకు మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్ చేసిన తర్వాత అప్పుడు మా మొబైల్స్ మా బండి ఇచ్చి మమ్మల్ని వదిలేరండి. ఇది ఎంతవరకు న్యాయం? ఒక హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా చూడకుండా మేము ఎంతో కష్టపడి ప్రజలకు సేవ చేస్తున్నా సరే మమ్మల్ని ఈ విధంగా అసలు చేయడం అనేది ఎంత అనాశకమో మీరే చెప్పండి. చాలా దారుణంగా కొట్టారు మమ్మల్ని. మాకు న్యాయం కావాలి సార్. పైగా ఆయన మమ్మల్ని అపాలజీ చెప్పమని రివర్స్ లో కేసు రాయించుకొని మాత్రం సంతకాలు తీసుకోవడానికి చాలా బలవంతం చేశాడు ఆయన. మేమైతే వాటి మీద సైన్లు చేయలేదు సార్. మాకు న్యాయం కావాలి. మేము హెల్త్ డిపార్ట్మెంట్ కష్టపడి ప్రజలకు సేవ చేస్తున్నాం. మా కష్టాన్ని గుర్తించకపోతే ఈరోజు నర్సెస్ డే సార్. ఇలాంటి నర్సెస్ డే రోజున ఇలాంటి అవమానం మా నర్సెస్కి జరగడానికి నిజంగా అసలు ఓర్చుకున్నాను సార్. మాకు న్యాయం జరగాలి సార్. నేనైనా కాదు ఈరోజు నేనైంది, రేపొద్దున నా హెల్త్ డిపార్ట్మెంట్లో ఎవరికైనా అవుతుంది ఇలాగా. ఇది ఎవరికి జరగకూడదు. మాకు న్యాయం కావాలి సార్. మీ పేరు? హేమలత సార్ నా పేరు.